మంత్రి హరీష్ రావు పర్యటనను తప్పుబట్టారు బీజేపీ నేత రఘునందన్ రావు. కరోనా కాలంలో సామాజిక దూరం పాటించకుండా కార్యకర్తలు పార్టీ శ్రేణులతో గుంపులుగా పర్యటించడం దారుణమ అని ఆయన విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు. మంత్రి హోదాలో ఉండి వేలాది మంది జనాన్ని పోగు చేసుకొని సోషల్ డిస్టెన్స్ పాటించక సిద్దిపేట జిల్లాలో కరోనా వ్యాప్తికి కారకుడవుతున్నటువంటి మంత్రి హరీష్ రావుపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయాలని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం అందరూ అక్కడే కూర్చొని హాల్లో కూర్చొని 100 మంది కంటే ఎక్కువ మంది గమ్మకూడదని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు తెలియజేస్తూ ఉంటే వేలాది మందిని వెంటేసుకొని కరోనా వ్యాప్తికి కారకుడై సిద్దిపేట జిల్లాని ఇబ్బందులు పెడుతున్నటువంటి మంత్రి హరీష్ రావుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. దుబ్బాక నియోజకవర్గం వెనుకబాటుతనానికి, దుబ్బాకకు వచ్చినటువంటి నిధుల్ని మళ్లించడానికి, అసలు దుబ్బాకలో జరగలేనటువంటి అభివృద్ధికి అన్నింటికీ ఆద్యుడు ఎవరంటే హరీష్ రావు గారే. అట్లాంటి హరీష్ రావు గారు వచ్చి అమ్మకు అన్నం పెట్టనోడు, పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అన్నట్టు ఇలా దుబ్బాకని దత్తత తీసుకుంటా దుబ్బాక ఒక అన్ను సిద్దిపేట ఒక అన్నని వగలబోతా ఉన్నాడు. దీన్ని దుబ్బాక ప్రజలు తిప్పికొట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. బాధ్యతాయుత స్థానంలో ఉండి కరోనా ప్రొసీజర్ ఏంది, పాండమిక్ చట్టం ఏం చెప్తా ఉంది, మంత్రిగా మీరు ఏం చేయాలనేటువంటి విషయాల్ని విస్మరించి నిన్నగాక మొన్న మిరుదొడ్డి లోపల వేలాది మందిని పిలిచి కరోనా వ్యాప్తి కారకుడైన నువ్వు ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు లేరు, కాంగ్రెస్కు లీడర్ లేరని చెప్తున్నటువంటి మీరు భారతీయ జనతా పార్టీ గ్రామాల్లోకి పోతున్నప్పుడు వందలాదిగా తరలి వస్తున్నటువంటి గ్రామ ప్రజల్ని చూసి ఓర్వలేక ఒకరిద్దరిని పంపించి మా మీటింగుల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నమే కాకుండా మీ డబ్బా టీవీలతోటి మీకు అనుకూలంగా పనిచేసేటువంటి వ్యవస్థలతోటి రఘునందన్ రావును అడ్డుకున్నామని చెప్పి తప్పుడు ప్రచారం చేపిస్తుండంటేనే హరీష్ రావుకి రఘునందన్ రావు పేరు వింటేనే భయం ప్రారంభమైందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ తాటాపుల చప్పులకి రఘునందన్ రావు భయపడ్డాడు అనేది ముందు హరీష్ రావు తెలుసుకోవాలి. కాబట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు మానేసి దుబ్బాకకి నువ్వేం చేసినావు, దుబ్బాకకు వచ్చిన నిధులేని